అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష నేత పదే పదే అంతకుముందు కూడా బీజేపీ వారు తెలుగుదేశం కండు వేసుకుని అటుపక్క కూర్చున్నారని చెప్తున్నారు అధ్యక్ష. అది ఎంతమాత్రము వాస్తవం కాదు. బీజేపీ మిత్రపక్షంగా అధికార పక్షంతో ఉన్నమాట వాస్తవం. అంతేగాని మేము తెలుగుదేశం పార్టీ, లేకపోతే అధికార పక్షం కండువాలు వేసుకుని అటుపక్క కూర్చోలేదు అధ్యక్ష. నేను కూర్చుంది ఇటుపక్కనే కూర్చున్నాను అధ్యక్ష. తమరు కూడా ఒకసారి గుర్తించవలసిన అవసరం ఉంది. దీని విషయంలో అధ్యక్ష ఇప్పుడు ఒక్క విషయం మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని దాని ఏదో సెక్స్ ర్యాకెట్ కిందే చిత్రీకరించడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. మొన్న సుదీర్ఘమైన చర్చ జరగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాంట్లో ఎంతసేపు కూడా పేపర్ కటింగ్స్లో ఉన్న మాటలే మాట్లాడి పేపర్ కటింగ్సే చూపించి, అది పబ్లిక్ ప్రజలు అందరూ చూసే పేపర్ కటింగ్స్ తప్ప దాంట్లో అందుకంటే సత్తా ఏమీ లేదు అధ్యక్ష. మీరు ఏమి మాట్లాడుకున్నా దాని మాట, ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. తర్వాత మొన్న కూడా ఈ విషయం, ఈ కాల్ మనీ కనెక్టెడ్ విత్ ది సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ నేను కూడా మాట్లాడతామని చెప్పి తమరికి విన్నవించుకోవడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు నాకు అవకాశము రాలేదు అధ్యక్ష. దానికి అడ్జాయిన్మెంట్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో తమరు దాన్ని తిరస్కరించారు అధ్యక్ష. మనము చాలా టెక్నికల్గా స్పష్టమైన రీతిలో మనము ఇంకా కాల్ మనీ ర్యాకెట్ అనేది విశాఖపట్నంలో విపరీతంగా ఉంది అధ్యక్ష. దాంట్లో ఏమీ డౌట్ లేదు అధ్యక్ష. నాకు దయచేసి 2 నిమిషాల సమయం ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి 2 నిమిషాల సమయం అధ్యక్ష. నేను కాల్ మనీ రీఓపెన్ చేయకపోతే మీకు ప్రజలకి కన్స్ట్రక్టివ్ రిక్వైర్మెంట్స్ అనేది వీరికి లేదు అధ్యక్ష. కేవలము ఊరికే ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో బీజేపీ మీద పడుతుంది. బీజేపీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అధ్యక్ష వీరికి? కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నారో నాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఇట్స్ అ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు కొంచెము నోరు అదుపు పెట్టుకుని మాట్లాడటం మంచిది అధ్యక్ష. కేవలం ఏమిటంటే మీరు సహిస్తున్నారు, అధికార పక్షం సహిస్తుందని చెప్పి 3 రోజులు కూడా దీన్ని సాగదీసి పస లేకుండా మాట్లాడటం అనేది చాలా దారుణం అధ్యక్ష. కానీ వారు చెప్పిన దాంట్లో రోజా గారి మీద సస్పెన్షన్ అనేది 1 ఇయర్ అని చెప్పడం అనేది కొంచెం మాకు కూడా బాధ కలిగించిన మాట వాస్తవం అధ్యక్ష. దాన్ని ఏదైనా తగ్గించి ఏ విధమైన చర్య తీసుకుంటారని చెప్పి వారు అడుగుతున్నారు. అంతేగాని వారు సభ సాగనివ్వము, ఇదే పరిస్థితి కొనసాగిస్తామని అంటే దానికి మనం ఏదో కరెక్టివ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.